అండ్ ఈ సినిమాలో కూడా యు ఆల్సో ఆ హోంవర్క్ మీరు ఎప్పుడు చేస్తూనే ఉంటారు, మీ లుక్స్ పరంగా కానీ మీ క్యారెక్టర్ పరంగా కానీ. ఇందులో స్పెషల్ ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ యువర్ లుక్, యువర్ హెయిర్ స్టైల్, యువర్ మేక్ ఓవర్. ఒక ప్రెజెంటేషన్ కావాలి అంటే ఒక ఢిల్లీలో ఉన్నంత ఒక రామ్ జిత్ మంత్రాని ఇలాంటి లాట్ ఆఫ్ స్టోరీస్ ఆర్ దేర్ బిల్ మా త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి, త్రివిక్రమ్ గారు దిస్ ఫిల్మ్ బిగినింగ్ హీ వాస్ సిట్టింగ్ విత్ ద డిస్కషన్, సో ఈ సినిమా చేస్తున్నాను కానీ నేను అడిగాను వాట్ ఈస్ ద ప్రెజెన్స్. సో ఆయన కొన్ని ఇన్పుట్స్ చెప్పారు, దిస్ ఈస్ హౌ ఐ సీ నందా అని. సో ఒక కొత్తగా ఏదో ప్రజెంట్ చేయాలి, అక్కడి నుంచి వచ్చిన వాడు ప్రజెంట్ చేయాలి. సో వాళ్ళు కొంచెం హై లెవెల్ లాయర్స్, ఇది చాలా చిన్న కేసు ఆ లాయర్కి నందాకి, ఈ సమయర్ ఇన్ ఢిల్లీ సిటింగ్ దేర్. సో వాళ్ళు గ్రూమ్డ్గా ఉంటారు, దేర్ గ్రూమ్డ్ వెల్ యూనో, వాళ్ళకి అసిస్టెంట్స్లు ఉంటారు, వాళ్ళ కార్స్ కానీ వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ. సో ఐ వాంటెడ్ టు గ్రూమ్ దట్ ఫెలో వెల్. అది ఆ కథ నుంచి క్యారెక్టర్ నుంచి పుట్టింది. దానికి ఒక ప్రెజెన్స్ ఉండాలి, ఊరికే వచ్చి నాకు తెలిసిన అహంకారం కాదు, అంటే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నంత క్యారెక్టర్ అది. ఏ కేసు అయినా గెలుస్తాను, ఏంటంటే స్మాల్ కేసు, ఓకే ఇట్స్ ఓకే అని వచ్చి కూర్చొని టప్ప 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 లా పాయింట్ చెప్పేసి ఇది చెప్పేసి. అండ్ ప్లస్ తెలుసు ఓడిపోయే కేసు అని వాడు వంశీ క్యారెక్టర్ చెప్తాడు, కొంచెం ఆయన ఇరిటేట్ చేయి చాలు చాలు ఓడిపోతాడు, లా మాత్రం కాదు. సో హీ నోస్. సో ఐ వాంటెడ్ టు గ్రూమ్ హిమ్ వెల్, యూనో, నీట్ స్పెక్, వెరీ డీటెయిల్. వీ హ్యావ్ సీన్ ఆన్ స్క్రీన్ అంటే మీ లిప్స్ కొంచెం డార్క్గా, యునో, యువర్ హెయిర్ స్టైల్, యువర్ లుక్, యువర్ వాచ్, ఎవ్రీథింగ్. అంటే ఉన్నది మీరు, పవన్ కళ్యాణ్ గారు, సో కళ్ళు మొత్తం ఇద్దరి మీదే ఉన్నాయి. సో నో, వీ హ్యాడ్ టు గివ్ ఇట్ అ ప్రెజెన్స్. సో అంటే ఎంత మంచి బ్రెయిన్ ఉన్న క్రిమినల్ లాయర్ అంటే నంద, వెళ్ళి మళ్ళీ పోయి పోయి లాయర్కే చెప్తాడు లైట్ తీసుకో ఓడిపోతావు కేసు అవసరమా. అంతే కదా, అంటే వాళ్ళకి అదంతే, అదే బయట ప్రపంచం వస్తున్న కేసులు కాదు, మనం సెట్ చేసేసుకుందాం. అంటే మనం ఏది గెలవాలి, ఏది గెలవకూడదు, ఇందులో మనం ఎలా సెట్ అయ్యాలి అంటే ఆ లెక్క ఉన్నాడు. బట్ టోటలీ హీ హాస్ గాట్ సంబడి హూ ఇస్ వెరీ ఆనెస్ట్. ఆయన కారణం వేరు ఫైట్ చేయడానికి. కేసు గెలవాలి లేకపోతే వాదిస్తున్న వాడిని గెలవాలి, ఈ రెండు ఆలోచిస్తాడు నంద. ఆయన కేసు నాకేమైనా పర్వాలేదు, నాకు న్యాయం దొరకాలి. సో ద లైన్ కూడా అలాగే ఉంటుంది. సో దట్ ఈస్ హౌ దోస్ క్యారెక్టర్స్ వర్ ఎచ్డ్ బై ద డైరెక్టర్.